కోడిగుడ్డులో విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. నీటికంటే మనిషి రక్తం 6 రెట్లు మందంగా ఉంటుంది. టైటానిక్ షిప్ ని సముద్రం నుంచి ఇప్పటివరకు ఎందుకు తీయలేదో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వరల్డ్స్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్, ప్రపంచంలోనే మొట్టమొదట బుల్లెట్ ట్రైన్ ని జపాన్ దేశం వారు 55 సంవత్సరాల కిందటే ప్రవేశపెట్టారు. ఆ బుల్లెట్ ట్రైన్ పేరు షింకన్సన్. ఇది గంటకు 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ని జపాన్ లో ప్రవేశపెట్టిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే వారి సంఖ్య తగ్గింది. అంత ఎఫెక్టివ్ గా, స్పీడ్ గా, సేఫ్ గా, అలానే పంచువల్ గా ఈ ట్రైన్ నడుస్తుంది. అందుకనే ఈ ట్రైన్ ప్రవేశపెట్టిన తర్వాత విమానం యొక్క ప్రయాణమును కూడా తగ్గించి ఈ ట్రైన్ లో ప్రయాణం చేయడం పెంచారు. కంప్యూటర్ లో కట్ కాపీ పేస్ట్ అన్నవి చాలా ముఖ్యం. ప్రతి కంప్యూటర్ లో కూడా ఈ ఆప్షన్ ఉంటుంది. ఇంతటి విలువైన కట్ కాపీ పేస్ట్ కి ప్రోగ్రామ్ రాసిన వ్యక్తి లారీ టెస్లర్. ఇతను జిరాక్స్ పార్క్ అనే కంపెనీలో చేస్తున్నప్పుడు కట్ కాపీ పేస్ట్ కి ప్రోగ్రామ్స్ రాశారు. ఆ తర్వాత యాపిల్ కంపెనీ, అమెజాన్, యాహూ లాంటి దిగ్గజ కంపెనీలలో తన సేవలను అందించారు. టైటానిక్ షిప్పుని నిర్మించడానికి 3 సంవత్సరములు పట్టింది. కానీ ఐస్బర్గ్ ని ఢీకున్న 3 గంటలలోపే షిప్పు మొత్తం సముద్రంలో మునిగిపోయింది. 1912 ఏప్రిల్ 14వ తేదీన ఐస్బర్గ్ ని ఢీకుని సముద్రంలో 2000 అడుగుల లోతులో పడిపోయింది. 1912లో మునిగిపోయిన టైటానిక్ ని 1985లో గుర్తించారు. అంటే 73 సంవత్సరముల తర్వాత సముద్రపు అడుగున ఎక్కడ ఉందో గుర్తించారు. కానీ టైటానిక్ ని గుర్తించినప్పటి నుండి ఈ రోజు వరకు దానిని బయటకు తీయలేదు. దీనికి కారణం, సముద్రంలో నుండి ఏదైనా బయటకు తీయాలంటే చాలా కష్టం. అంతటి భారీ నౌకను 12000 అడుగుల లోతులో నుండి తీస్తున్నప్పుడు అన్ని సంవత్సరములుగా సముద్రపు అడుగునున్న మట్టిలో నుండి తీస్తే వాటర్ యొక్క ప్రెజర్ వల్ల టైటానిక్ షిప్ విరిగి ముక్కలై తిరిగి సముద్రంలోనే పడిపోతుంది. అందుకనే సముద్రపు అడుగు నుండి ఇప్పటి వరకు టైటానిక్ షిప్ ని ఎవ్వరూ బయటకు తీయలేదు. టైటానిక్ షిప్ 108 సంవత్సరములుగా సముద్రపు అడుగున ఉంది. కొన్ని సంవత్సరముల తర్వాత టైటానిక్ షిప్ పూర్తిగా కనుమరుగైపోనుంది. ఎందుకంటే ఏదో తెలియని బ్యాక్టీరియా టైటానిక్ షిప్ ని తినేస్తుందంట. ఆ తర్వాత సముద్రపు అడుగున కూడా టైటానిక్ షిప్ కనిపించదు, పూర్తిగా కనుమరుగైపోనుంది. మీకు తెలుసా, కోడిగుడ్డు చాలా బలమైన ఆహారం. గుడ్డులో విటమిన్ సి తప్ప అన్ని విటమిన్స్ ఉంటాయి. నీటికంటే మనిషి రక్తం 6 రెట్లు మందంగా ఉంటుంది. సాధారణంగా మనం రెడ్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ యాపిల్స్ ని చూసుంటాం. కానీ పర్పిల్ కలర్ అలానే బ్లాక్ కలర్ యాపిల్స్ కూడా ఉంటాయి. కానీ ఇవి అరుదుగా పండుతుంటాయి. టిబెట్ ప్రాంతంలో అలానే కొన్ని ఇతర ప్రాంతాలలో వీటిని పండిస్తారు. ఈ చేప పేరు గంబూసియా. ఇది మంచినీటిలో నివసించే చేప. దీనినే దోమ చేప అంటారు. ఈ చేప నీటిలో ఉన్న మస్కిటో లార్వాస్ ని తినేస్తుంది. అందుకనే ఈ చేపకి దోమ చేప అని పేరు. ఇతర చేపల కంటే ఎక్కువగా దోమల యొక్క లార్వాస్ ని తినేస్తుంది. అందుకనే ప్రపంచంలో కొన్ని చోట్ల ఈ చేపలని నీటిలోనికి వదిలి దోమల పెరుగుదలను నివారిస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఎక్కువగా ఉపయోగించే అక్షరం ఈ, తక్కువగా ఉపయోగించే అక్షరం క్యూ. ఎడారి అంటే చుట్టూ ఇసుక, వేడిగాలులు, ఎటు చూసినా నీరు కనిపించదు. కానీ 1979 ఫిబ్రవరి నెలలో, 2016 డిసెంబర్ నెలలో, 2018 జనవరి నెలలో సహారా ఎడారిలో మంచు కురిసింది. ఈ 3 సంవత్సరములలో తప్ప ఇంకా ఎప్పుడు ఎడారిలో మంచు కురిసింది లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త విషయం మీకు చెప్పినందుకు సంతోషిస్తున్నాను.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం వలన కొత్తగా పెట్టిన వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.